వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్. ఈరోజు మనం చుక్కకూర పాలకూర పప్పు చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కందిపప్పు కుక్కర్లో బాయిల్ చేసుకుందాం. 1 కప్ పప్పుకి 2 కప్స్ వాటర్, అలాగే కొంచెం ఆయిల్, పసుపు కూడా వేసుకొని 2 ఆర్ 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల పప్పు తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద బౌల్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు వేసుకోవాలి, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి రేకలు, పచ్చిమిర్చి, ఎండిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వెల్లుల్లి రేకలు పప్పుకి మంచి టేస్టినిస్తాయి. పోపు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి, పసుపు కూడా కొద్దిగా వేసుకోవాలి. ఆల్రెడీ పప్పు ఉడికేటప్పుడు కూడా వేసుకున్నాం కదా, కాబట్టి చూసుకొని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకున్న పాలకూర వేసుకోవాలి. ఆకుకూర కూడా కుక్కర్లో పెట్టకుండా ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు ఉడికేంతసేపు ఆకుకూర ఉడకాల్సిన అవసరం లేదు. ఆకుకూరలు చాలా తొందరగా ఉడికిపోతాయి కదా. ఇంకా ఆకుకూర వండేటప్పుడు వాటి మీద మూత కూడా పెట్టకూడదు. వాటిలో ఉన్న బ్యాక్టీరియా అనేది ఎవాపరేట్ అయిపోవాలి. మీరు కూడా ఒకసారి గమనించండి, మూత పెడితే ఆకుకూర చాలా డార్క్ కలర్లో అయిపోతుంది. ఇలా చేస్తే గ్రీన్ కలర్లోనే ఉంటుంది. సరిపడినంత కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. పాలకూర మగ్గిన తర్వాత చుక్కకూర వేసుకోవాలి. చుక్కకూర పాలకూర కన్నా చాలా తొందరగా మగ్గిపోతుంది, కాబట్టి పాలకూర మగ్గిన తర్వాత వేసుకోవాలి. చుక్కకూర కూడా మగ్గిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న పప్పు వేసుకోవాలి. మీరు రైస్ బాయిల్ చేసుకునేటప్పుడు రైస్తో పాటు కుక్కర్లో పప్పు కూడా బాయిల్ చేసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. పప్పు కొంచెం పల్చగా కావాలి అనేవాళ్ళు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ విధంగా చేస్తే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన చిన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అవుతుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేసిన నోటిఫికేషన్స్ మీ వరకు చేరు. ఇప్పుడు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత అవి చల్లారిన తర్వాత వాటిని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు రౌండ్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ముందుగా వేసుకున్నాను. అవి ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేయడం వల్ల కొంచెం చేదు అనేది తగ్గుతుంది. దానిలో సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 5 to 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు, ధనియాలు పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత దానిలో వెల్లుల్లి రేకలు కూడా వేసుకొని కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. నేను చూపించిన విధంగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. చూసారా, కాకరకాయలు బాగా వేగిపోయాయి.
ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పౌడర్ చేసుకున్న పల్లి పొడి కూడా వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా కాకరకాయ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే కాకరకాయ చేదు అనేది కూడా ఉండదు. పప్పుతో కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి.